హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదాన్ నేను మీ ప్రసాద్ వై ఏపీ నీడ్స్ జగన్ దీనిపైన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది విషయం ఏంటి అంటే వై ఏపీ నీడ్స్ జగన్ ఈ స్లోగను ఎవరు తీసుకుంటారు ప్రభుత్వం తీసుకుంటుందా పార్టీ తీసుకుంటుందా ఏ ఒక్కరిని అడిగినా కానీ పార్టీనే తీసుకుంటుందా అది వైసీపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి కానీ ఇక్కడ ప్రభుత్వమే ఈ యొక్క వై ఏపీ నీట్స్ జగన్ అనే శ్లోగాన్ని తీసుకొని ప్రజల పైన రుద్దుతున్నారు అని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సో దీనికి సంబంధించి ఈరోజు విచారణ చేపట్టింది ధర్మాసనం అయితే దీనికి ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఓ ప్రక్కన మరో ప్రక్కన ఈ యొక్క పిల్ పైన అంటే ఎవరైతే పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషనర్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు సో ఇక్కడ ఏంటి అంటే ముందుగా పిటిషనర్ తరపున న్యాయవాదులు ఏం మాట్లాడారు ఏం వాదనలు వినిపించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా వై ఏపీ నీట్స్ జగన్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి ఇక పిటిషనర్ తరఫున న్యాయవాదులు చెప్పింది ఉమేష్ చంద్ర గారు కావచ్చు నర్రా శ్రీనివాస్ గారు వీరిద్దరూ వాళ్ళ వాదనలు ఏంటి అంటే ఈ వై ఏపీ జగన్ అనే కార్యక్రమాన్ని ప్రజల నిధులతో సుమారు ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారట అంటే ఇది ప్రజల సొమ్ము కదా దాన్ని రాజకీయ పబ్లిసిటీ కోసం రాజకీయ ప్రచారం కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు అని చెప్పేసి పిటిషనర్ తరఫున న్యాయవాది ఈ యొక్క వాదనలు వినిపించారు అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు అసలు ఉద్యోగులకి రాజకీయాలకి సంబంధం ఏంటి అధికారులకి రాజకీయానికి సంబంధం ఏంటి ఇప్పుడు రాజకీయ పరంగా ఎవరు చేస్తారు అది ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం వాళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే దాన్ని అఫీషియల్గా చెప్పడం అధికారికంగా చెప్పడం అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు కూడా కాదు ఇక్కడ అసలు ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే రాజకీయాలు మాట్లాడకూడదు ఒక రాజకీయ పార్టీ తరఫున మాట్లాడవలసి వస్తే ప్రభుత్వ సలహాదారులుగా ఉండకూడదు కానీ ఆయన మాట్లాడటమే కాకుండా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్ని అధికారుల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయటం అనేది మాత్రం ఏ విధంగా చూస్తారు సో అందు గురించే కోర్టు ఇక్కడ మాట్లాడడం ఘాటుగా స్పందించడం కూడా జరిగింది అయితే ఈ యొక్క పిల్లుని విచారణ చేసే హక్కు కూడా లేదు అసలు అది విచారణకు అర్హతే లేనిది అని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది అఫ్ కోర్స్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని కోర్టు ఎక్కడ కూడా మరి వాళ్ళని వెనకేసుకు రాలేదు దాన్ని విచారణ చేయాల్సిందే వాదనలు వినాల్సిందే అన్నట్లుగానే కోర్టు కూడా స్పందించడం జరిగింది అయితే ఇక్కడ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఎవరెవరికి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే చీఫ్ సెక్రటరీ గారికి రెవెన్యూ డెవలప్మెంట్ అధికారికి మున్సిపల్ శాఖ అధికారికి అదేవిధంగా గ్రామ మరియు వార్డు సచివాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి కూడా నోటీసులు జారీ చేసింది సో దీనికి సంబంధించి నోటీసులు ఏం పేర్కొన్నారు మీరు దీనికి కౌంటర్ వేయాలి అని అని చెప్పేసి అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ప్రజల సొమ్ము ఆ విధంగా దుర్వినియోగ పాలు చేయడమే కాకుండా జీవో నెంబర్ సెవెన్ అని కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి పైగా ప్రభుత్వ అధికారులను జోక్యం చేస్తూ ప్రజాస్వామ్యని దాంట్లో ఖర్చు పెడుతూ ఒక జీవోని కూడా పాస్ చేయడం అంటే మరి దీనిపైన కోర్టు స్పందించమంటే ఏ విధంగా స్పందిస్తుంది ఈ విధంగా కాకుండా అసలు ఇంతవరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఈ విధంగా ప్రభుత్వ అధికారుల్ని పార్టీ ప్రచారంలో పెట్టలేదు కదా మరి ఇది ఎక్కడ విడ్డూరమైన కార్యక్రమం అసలు ఏకంగా చీఫ్ సెక్రటరీ గారిని అలాగే ఆయా శాఖలకు సంబంధించిన ప్రధాన అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయటం ఇక వాళ్ళు కూడా పార్టీ నేతల్లాగా ప్రచారం చేయాలి అంటే ఇక వాళ్ళు ఉద్యోగాలు ఏం చేస్తారు ఇక్కడ వై ఏపీ నీట్ జగన్ అసలు అంటే ప్రజలకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అవసరం లేదా అన్న సంగతి అంటే అధికారులు చెప్పాలా ఇప్పుడు ఏ ఒక్క నాయకుడైనా సరే ప్రజలకి ఉపయోగపడేలాగా ప్రజలు ఆనందపడేలాగా పరిపాలన చేశారు అంటే ఖచ్చితంగా ఎవ్వరూ కూడా ఆ విధంగా పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు గతంలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆయన అధికారం చేపట్టారు ఆయన ఏవైనా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారా అధికారులను ఒత్తిడికి గురి చేశారా మరి ఆయన మరలా ముఖ్యమంత్రికి ఎలా అయ్యారు ఇదే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలోనూ ముఖ్యమంత్రి అయ్యారు మరి రెండుసార్లు ఏ విధంగా అవ్వగలిగారు ఆయన ప్రజా ఆమోగ్యం పొందారు కాబట్టి ఇక దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు మరలా రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు సో ఏ విధంగా అయ్యారు ఇదే విధంగా ప్రజలకి వాళ్ళు అందుబాటులో ఉండే రకంగా ప్రజల సమస్యలను తీర్చే నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఏ యొక్క అధికారులు వాళ్ళు ప్రభావితం చేయలేదు వాళ్ళని అసలు ఒత్తిడికి గురి చేయలేదు పోనీ అసలు అధికారులకు అంత కెపాసిటీ ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఏ అధికారి పబ్లిసిటీ చేశారని అధికారులకు వచ్చారు ఆయన ఆయన నమ్ముకొని వచ్చారుగా మరి ఆయన ఆయన నమ్ముకోకుండా ఇప్పుడు అధికారులు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఆయన మీద నమ్మకం ఆయనకి పోయిందేనా లేకపోతే ఆయన పరిపాలన మీద ఆయనకి అనుమానం కలిగిందేనా లేదా ఆయన పరిపాలన ప్రజలు మెచ్చుకోలేదు అని అర్థం చేసుకున్నారనా పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క అంశానికి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు సిపిఎస్ రద్దు అంశం తీసుకొస్తే ఆయనే సరే ప్రభుత్వ సలహాదారులు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారనుకుందాం రాజకీయ రకమైన వ్యాఖ్యలకి విమర్శలకు కూడా ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారే ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయనే మాట్లాడుతూ ఉంటారే అది ఒక హత్య కావచ్చు ఇంకొకటి ఏదైనా జరగ లేదా రాజకీయ విమర్శలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి యాత్ర కావచ్చు ఇలా ప్రతి ఒక్క అంశం తీసుకొచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారే మరి సర్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులా లేదా రాజకీయ నాయకుడా పోనీ నేను స్వచ్ఛందంగా రాజకీయ నాయకుడిగా ఉండాలనుకున్నప్పుడు ప్రభుత్వ సలహాదారులకు ఉండకూడదు ఆయన ఉండమే కాకుండా ఈ విధంగా అధికారులు పైగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి వాళ్ళు ఏమైనా సాధాసేదా అధికారులు కూడా కాదు ఐఏఎస్లు మనం చూసాం ఐఏఎస్ అధికారుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వంలో లేనని పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు ఐఏఎస్ అధికారులకే వచ్చినాయి మరి అందుకనే బహుశా వాళ్ళు డెప్యుటేషన్లు పెట్టుకొని మేము అటే వెళ్ళిపోతాం అటెళ్ళిపోతామంటున్నారు నిన్ననే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కూడా హైకోర్టు జైలు శిక్ష విధించింది కదా సో ఈ విధంగా ఐఏఎస్ అధికారులు పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు అయినా సరే ఇంకా వాళ్ళు ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అంటే మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ప్రతి దానికి ఇక కోర్టులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఆ కోర్టులు కూడా లేకపోతే మరి ఇంకా పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోండి సో ఇక్కడ అంత రాజకీయం అధికారం సంపాదన ఇదే ఇక సో దీన్ని బట్టి అసలు ప్రజలకి ఏమైనా ఉపయోగపడేలాగా చేస్తున్నారా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తుంటే ప్రజలే ఆటోమేటిక్గా ఆశీర్వదిస్తారు కానీ ఇక్కడ బలవంతాన వైఏపీ నీట్ జగన్ అనే దాన్ని రుద్దుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు పిటిషనర్ తరపున లాయర్లు వాదించారు సో దీనికి మరి కౌంటర్లు కూడా వేయాలి అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పింది మరి ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరి మున్సిపల్ శాఖ అధికారులకి అదేవిధంగా రెవెన్యూ డెవలప్మెంట్ అధికారులకి వీళ్ళందరికీ కూడా ఇచ్చారు అంటే ఇక దీనిని బట్టి ఏ ప్రకారంగా ఉందో ఈ పరిపాలన ఈ పరిపాలనలో ఉన్న అధికారుల పరిస్థితి మరి దానివలన వాళ్ళ వాళ్ళ నోటీసులు కూడా అందుకోవడం ఈ కోర్టుల చుట్టూ తిరగాలేమో బహుశా కౌంటర్ దాఖలు చేయమన్నారు మరి ఏం చెప్తారు చివరికి ఒకవేళ కోర్టు కనుక పిలిస్తే అధికారులని ఏం చెప్తారు మేమేం చేస్తామంటే మాకు పైన ఇచ్చారంటారు కానీ వీళ్ళకు నిబంధనలు ఉంటాయి కదా ఆ నిబంధనల ప్రకారం నడవచ్చు కదా అంటే రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్న నాయకులు ఏదైతే చెబుతున్నారో వాళ్ళకి ఎదురు చెప్పే సాహసము చేయలేకపోతున్నారా భయపడుతున్నారా ఇక ఈ విధంగా చేసుకుంటా పోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రతి ఒక్క అంశం ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ప్రతి అంశం కోర్టులోనే ఉంటుంది ఏ ఒక్క విషయం తీసుకోండి చంద్రబాబు నాయుడు గారి కేసు లేదా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇక దాని తర్వాత రాజధానికి సంబంధించిన కేసులు చివరికి ఇప్పుడు వైఏపీ వైఏపీని జగన్ సంబంధించిన అంశం ఈ విధంగా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము అంతా కూడా ఈ విధంగా కోర్టుల్లో వాదనలకే సరిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి సెక్షన్ సెవెంటీన్ దాని చుట్టూనే తిరిగింది ఒక్క అరగంట గంట టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారి దగ్గర సంతకం పెట్టించుకుంటే అయిపోయే దానికి కొన్ని కోట్ల రూపాయల నిధులను ప్రజల సొమ్మును ఈ విధంగా ఖర్చు పెట్టి అదేమిటి అంటే ఆర్థికంగా లోటు ఉంది అని చెప్పేసి ప్రజల పైన భారం మావటం ధరలు అధికంగా చేయటం సో చివరికి ప్రజలకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ప్రజల పరిస్థితి ఏంటి ఐఏఎస్ అధికారుల పరిస్థితే ఏం అర్థం కావట్ల వాళ్ళు కూడా నోటీసులు అందుకుంటున్నారు మరి ఇటువంటి పరిస్థితి అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్టికులర్గా ఏ ప్రభుత్వంలో కూడా ఏ అధికారులకు ఈ విధంగా నోటీసులు వచ్చిందైతే చూడాలా మరి చూద్దాం దీనికి సంబంధించి ఈ ప్రచారానికి సంబంధించిన వ్యవహారంలోనే వీళ్ళ పేర్లు కూడా వచ్చి నోటీసులు జారీ చేశారంటే ఇక ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిస్థితి అనేది ప్రజలారా మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటి దాన్ని ఖర్చు పెడతామేంటి దీనిపైన హైకోర్టులో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నోటీసులు ఆయనతో పాటు మరి సిఎస్ గారికి పిఎస్ గారికి వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే చెప్పండి థ్యాంక్ యూ